మరి ఇంత సున్నితమైన పనులు చేసేవారు అంటే ఈ ఫ్లవర్ డెకరేషన్లు స్టేజ్ అలంకరణ శ్రీ భోగనాథ సిద్ధులు శ్రీ బాబాజీ గారి పటాలకు ప్రత్యేకమైన అలంకరణ అమ్మగారి ఆసనము లైటింగు వీటన్నింటికి వీరందరికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏమైనా ఇప్పిస్తారా అన్న ప్రశ్నలు నాలాగా మొదటిసారి గురు పౌర్ణమికి వచ్చేవారికి తప్పకుండా కలుగుతాయి కారణం అక్కడి వాతావరణంలో ఏదో దైవీకమైన వైబ్రేషను హార్మనీ కలర్ కాంబినేషన్లో ఉండే ఒక ఫ్లో శ్రద్ధ భక్తి కనబడుతూ ఉంటాయి కానీ అట్లాంటిది ఏమీ లేదు అని విన్న తర్వాత వీటి వెనకాల ఉండే అమ్మగారి సంకల్పము అక్కడికి విచ్చేసిన పరమ గురువుల ఆశీర్వచనము సంవత్సరాలుగా చేసే ధ్యానశక్తితో కలిగిన భావము వాళ్ళకు ఆ స్థాయి పనితనాన్ని ఇస్తుందని అర్థం చేసుకుని ఆశ్చర్యపోయాం మేము అమ్మగారు చెప్పే కర్మ సుఖౌశలం అంటే ఆ మాటల రిఫ్లెక్షను ఇక్కడ మనకు దర్శనమిస్తుంది సుషుమ్న క్రియ యోగి అనేవారు ఎంత కష్టతరమైన పని అయినా అతిశ్రద్ధగా మనసు పెట్టి పర్ఫెక్ట్గా చేయాలి అన్నది అమ్మగారు చెప్తూ ఉంటారు సాధారణంగా అహంకారం వచ్చి విడుదల వస్తే తప్ప సుషమ క్రియాయోగులు ముఖ్యంగా వాలంటీర్లు ఈ విషయంలో అమ్మగారిని నిరాశపరచరు అని కొన్ని గురు పౌర్ణముల ప్రోగ్రాం చూస్తే నాకు అర్థమైంది అమ్మగారు ఎప్పటిలాగా ప్రేమ ఆదరణగా ప్రతి ఒక్కరికి ఎనర్జీ ఇస్తూనే ఉంటారు నేను నేనే ఈ క్రియ చేస్తున్నాను అన్న అమాయక పీగో అడ్డం రాకపోతే నిజానికి మేము చేసే తక్కువ అమ్మగారు మా చేతి చేయించేది ఎక్కువ ఆభావంతోనే ఉంటాం మేమందరం అన్నారు వినయంగా ఒక కార్యకర్త ఇక్కడ గురు పూజ హోమం వీటి కోసం అక్కడ సిద్ధపరిచే శ్రీచక్రం సుషుమ్నక్రియా యోగుల గురు పౌర్ణమికి మరొక ప్రత్యేకత